ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ వందనాలు. మరొక అవకాశాన్ని దేవుడు మనందరికీ దయచేసినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. అయితే ఈరోజు వాక్య భాగం మనం అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయము 35 నుండి 40 వరకు చూసుకుందాము. అయితే ఇక్కడ ఈ మొత్తం ఈ 16వ అధ్యాయం చదివినట్లయితే మనకు ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే పౌలు సీలల్ గారు అక్కడ బోధించినప్పుడు వారి మీద అనవసరంగా వారికి అంటే వారి మీద నిందలు మోపి వారిని చెరసాలలో వేయించడం జరుగుతుంది. అయితే అది దేనివల్ల వాళ్ళు అనవసరంగా కుట్రతో చేసినను దేవుడు దాన్ని మంచికే చేసి ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న ఒక అధికారి జైల్లో అధికారి రక్షింపబడడం మనం చూడవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనం అన్ని చూస్తున్నట్లయితే వాళ్ళు జైలు అధికారి రక్షింపబడిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఎవరైతే పౌలు సీలల్ని బంధించి చెరసాలలో కొట్టించి చాలా దెబ్బలు కొట్టించి వారిని చెరసాలలో వేయించారో అదే మనం 16:23 చదివినట్లయితే చాలా దెబ్బలు కొట్టించారు. అదే అధికారులు మరలా వచ్చి వారిని బ్రతిమిలాడుకోవడం మనం చూడొచ్చు అనమాట. అదే ఏదెక్కడంటే మనం 37వ వచనంలో చూసినట్లయితే ఆ అధికారులు వచ్చి వీళ్ళు రోమీలో మనం చెప్పినప్పుడు రోమన్ సిటిజన్స్గా ఉన్నప్పుడు వారిని బ్రతిమిలాడి 39లో చూసినట్లయితే బ్రతిమిలాడి వెలుపలికి తీసుకొని పోయిరి. అయితే ప్రియులారా మనం ఇక్కడ ఉన్న ఈ వాక్యానుసారంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవమానాలు అనేది ఓన్లీ టెంపరీ, అది శాశ్వతం కాదు. దేవుడు అవమానాల్ని ఆయన మనకి అనుకూలంగా మార్చగలడు. ఇక్కడ పౌలు సీలల్ని చాలా అవమానపరిచారు, చాలా దెబ్బలు కొట్టించారు. కానీ ఏ అధికారులు అయితే దెబ్బలు కొట్టించారో అవమానపరిచారో అదే అధికారులు వచ్చి వారిని బ్రతిమిలాడుకున్నారు. ఏమని అంటే వారిని మీరు ఈ పట్టణాన్ని విడిచిపోండి, మీరు రోమన్ సిటిజన్స్ అని చెప్పేసి వారు వారికి భయపడి బ్రతిమిలాడుకున్నట్లుగా మనం చూడొచ్చు అన్నమాట. అయితే దేవుడు ఎటువంటి పరిస్థితినైనా మార్చగలడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ కంట్రోల్. కాబట్టి దేవుడు సిచ్యువేషన్స్ని మార్చే దేవుడు. కాబట్టి మనం సిచ్యువేషన్స్ వైపు చూడకుండా దేవుని వైపు చూడగలిగేటట్లుగా మన విశ్వాసాన్ని మనం ఇంకా బలపరుచుకోవాలన్నమాట. అయితే ఇక్కడ అదేవిధంగా పౌలు సీలలు కూడా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు అరే మమ్మల్ని అనవసరంగా కొట్టించారు ఇలా జైల్లో వేశారు అని వారు నిరుత్సాహపడకుండా ఎక్కడున్నను వారు దేవుడు సేవని చేశారు. ఆ జైలు అధికారి రక్షణ పొందడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికకు వారు లోబడి ఉన్నారు. కాబట్టి ప్రియులారా మన జీవితంలో కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నా దేవుడు చిత్తానుసారంగా చేయడానికి మనం దేవుడి చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకొని మనం లోబడి ఉండాలి. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ని దేవుడు మార్చగలుగుతాడు. కాబట్టి అటువంటి దేవుని మనం స్తుతిస్తూ ఆ విధంగా మన జీవితాన్ని మన విశ్వాస జీవితాన్ని కొనసాగ